సాధువు రైతు. ఒక చిన్న పల్లెకి ఒక సాధువు వచ్చి చెరువుగట్టున ఉన్న మర్రి చెట్టు కింద లేడి చర్మం పరుచుకుని కూర్చున్నాడు. పల్లెవాసులు ఆయన ముందు పళ్ళు పలహారాలు పెట్టి వెళ్ళిపోసాగారు. సాధువు వాళ్లతో, సూర్యాస్తమయం ఇంకా 1-2 గంటలు ఉందనగా రండి, భక్తి వైరాగ్యాల గురించి మీకు విపులంగా చెప్పదలిచాను అని అన్నాడు. అయితే తొలకరి వానలు కురిసి మంచి వ్యవసాయ పనులకు తరుణం కావటంతో సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా ఆయన దగ్గరికి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. అతడు పల్లెలో చిన్న రైతు. సాధువు అతన్ని చూసి నిరుత్సాహంగా, మీ పల్లెవాసుల ముందు ఎన్నో విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను, నువ్వు అక్కడివే వచ్చావు, మాట్లాడమంటావా అని అడిగాడు. అందుకు రైతు, స్వామి, నేను దండిగా పశువుల మేత తీసుకుని అది ఉండే చావళ్ళలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక ఆవు ఉన్నా దానికి మేత వేస్తాను అన్నాడు. ఈ జవాబుకు సాధువు తృప్తిపడి దాదాపు 2 గంటల కాలం భక్తి వైరాగ్యాల గురించి ప్రసంగం కొనసాగించాడు. తర్వాత ఆయన రైతుని, నా ప్రసంగం ఎలా ఉంది అని అడిగాడు. రైతు వినయంగా, స్వామి, నేను పశువుల చావడిలోకి చాలా మేత తీసుకుపోయినా అక్కడ ఉన్న ఒకే ఆవు చేత దాన్నంతా తినిపించే ప్రయత్నం చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ మాట అన్నాడు కాబట్టి ఈయన ఇంకా ఎక్కువ చెప్పాడు. యాక్చువల్గా ఎక్కువ చెప్పాడు కాబట్టి అతను మళ్ళీ అలా కామెంట్ చేయడం జరిగింది. బాగుంది. సో ఈ కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.